లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2022కి సంబంధించి థర్డ్ ఫేజ్ గురించి అన్నమాట. సో చాలా యూట్యూబర్స్ చాలా రకాలుగా ట్రై చేస్తారు మనకి థర్డ్ ఫేజ్ పెట్టాలని. సో మనకి ఒక ఫామ్స్ అనేది ఫిల్ చేస్తాం, ట్విట్టర్లో ట్రెండ్ చేస్తాం, అండ్ అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్లో సో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇంకో విషయం అన్నమాట. సో మన సబ్స్క్రైబర్లో చంద్రశేఖర్ అనే వ్యక్తి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి అయితే మాట్లాడడం జరిగింది థర్డ్ ఫేజ్ గురించి. సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చెప్పారో మీకైతే కాల్ దగ్గర కూడా పెట్టానమాట, ఒకసారి వినండి. విన్న తర్వాత మెయిన్ పాయింట్స్ అని చెప్తాను. సో ఎవరికైతే థర్డ్ ఫేజ్ కావాలో ఎండ్ వరకు చూడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏం కాదు బాబు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? సార్ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయడానికి కాల్ చేసేస్తా. థర్డ్ ఫేజ్ సార్? అవును సార్. థర్డ్ మళ్ళీ ఉండదు, మళ్ళీ ఉండదు. అంటే సెకండ్ ఫేజ్ చాలా మంది స్టూడెంట్స్ కి సీట్లు రాలేదు కదా. మాపోతే మనుషులు లేదు కాబట్టి పెట్టుకోలేదు. అవును, ఇప్పుడు ఏమవుతుంది, ఆ కాలేజీ ఈ కాలేజ్ ఈ కాలేజ్ కాలేజ్ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం ఉంటుంది. అదే సార్, అంటే సీట్లు మిగిలి ఉన్నాయి కదా సార్, 20,000 సీట్లు మిగిలి ఉన్నాయి. కొరల లేకపోతే ఏం చేస్తావు? ఉన్నా సార్, ఇంకా ఉంటే ఎందుకు పెట్టలేదు మొన్న? సార్ మన ఎందుకు పెట్టలేదు ఉంటే? అదే కొంతమంది యాడ్ కాలేదు సార్ సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ అనేది. ఉంటే ఎందుకు పెట్టుకోవచ్చు మొన్న? మనం పెట్టుకోవాలి కదా, ఎందుకు పెట్టుకోవచ్చు నువ్వు? అంటే సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ అవ్వలేదు సార్ కొంతమంది స్టూడెంట్. ఎందుకు అవ్వదు చెప్పు, ఎందుకు అవ్వదు? ఓ కాబట్టి ఆ బ్రాంచ్ నువ్వు అడిగిన బ్రాంచ్ ఉండదు అంతేగాని. ఇప్పుడు 20,000 కూడా నువ్వు అడిగిన బ్రాంచ్ ఉండదు, కావాల్సిన సిఈసి సిఈసి ఉండదు, ఐటి ఉండదు. నువ్వు జాయిన్ అవుతానంటే చెప్పు, నేను జాయిన్ చేస్తాను మెకానిక్ లో సివిల్ లో. నువ్వు దాన్ని జాయిన్ అవ్వు, 20,000 సీట్లు లేవు కదా, అందులో లేవు కదా. అంటే ఆర్టికల్స్ వచ్చిందని అడుగుతున్నాను. ఫోన్ పెట్టి ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు కాల్ గడ్ అయితే ఉన్నారు కదా. సో మన సబ్స్క్రైబర్లో నిన్న మినిస్టర్ గారు చేశారన్నమాట. సో ఏమని చెప్పారంటే థర్డ్ ఫేజ్ అనేది పెడతారంటే థర్డ్ ఫేజ్ అనేది ఏమైతే ఉండదని చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ రోడ్ వచ్చేసరికి మన చైర్మన్ గారిది, ఏపీఎస్ఎస్జి చైర్మన్ గారిది అన్నమాట. మన ప్రయత్నం అయితే మనం చేయడం జరుగుతుంది, మన ఫామ్స్ అన్ని నింపాను కదా. సో వాళ్ళందరికీ మెయిల్ చేశామన్నమాట. సో మన స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా మీకు ఫామ్స్ లింక్ పెట్టాను కదా ఒక వీడియోలో. సో వాళ్ళందరూ మెయిల్ చేయడం జరిగింది. ఇటు వచ్చి మనకి రిప్లై అయితే రావాలన్నమాట. చైర్మన్ నుంచి రిప్లై వస్తే కనుక మనకి ఏదేమైనా తెలుస్తుంది థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని. సో మనందరం థర్డ్ ఫేజ్ గురించి కూడా అందరూ మీట్ అవ్వాలన్నమాట, అఫీషియల్ వాళ్ళతో అయితే మీట్ అవ్వాలి. సో దాన్ని బట్టి అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగింది. ఫైనల్గా చాలామంది మనకి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, మనం మీకు వీడియో పెట్టాం కదా, చాలామంది డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అందరూ డిమాండ్ చేస్తే మనకు కన్ఫర్మ్గా పెడతారన్నమాట. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనకైతే థర్డ్ ఫేజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ కూడా మనకైతే థర్డ్ ఫేజ్ అని పెట్టారన్నమాట. సో ఈ సంవత్సరం సో మనందరం రిప్లై ఫార్మ్స్ కూడా ఇచ్చాం, ఇటు వచ్చి రిప్లై అయితే రావాలన్నమాట. మెయిన్ వచ్చేసరికి చైర్మన్ మీద డిపెండెంట్ది.